వరి పంట మొత్తం వేయటం కూడా చాలా తప్పు, సమతుల్యతను దెబ్బతీస్తున్నాం మనం. అందుకని 10% చెరువు తవ్వుకోవాలి మనం. మీ సొంత భూములు ఉంటే మీ అమ్మ నాన్న చెప్పి 10% చెరువు తవ్వించండి. వాళ్ళందరికీ టెక్నాలజీ వచ్చింది, జేసీపీలు వచ్చినాయి, ప్రొక్లైనర్స్ వచ్చినాయి, దాంతో చెరువు తీసుకోండి. నేను కూడా అలా చెరువు తవ్వుకున్నా. ఈ చెరువు ఉండటం వల్ల ఏంటంటే మన దగ్గరికి దేవతలు వస్తారు. దేవతలు అంటే పక్షులే, అవన్నీ ఎక్కడి నుంచో నీళ్లు తాగడానికి వస్తాయి. ఆ వచ్చినప్పుడు ఆ గట్ల మీద ఎక్కడవుతున్న కింద విసర్జిస్తాయి. ఇప్పుడు అక్కడ చూసిన మీరు అనేక రకాల మొక్కలు ఉంటాయి, చెట్లు, అవన్నీ నేను నాటినవి కాదు, పక్షులు నాటినవే. ఈ చెరువు తీసుకుంటే మనకి భూమి వేస్ట్ అయిపోతుంది, పంట దండగా ప్రభుత్వం తాళాలు ఇస్తుంది. ఇంత నీ పిచ్చి ఆలోచనని మీ అమ్మ నాన్న అనొచ్చు. భవిష్యత్తులో సకాలంలో వర్షాలు పడవు. ఈ భూమి పుట్టిన దగ్గర నుంచి వర్షం ఎంత పడుతుందో వాళ్ళకి అంతే పడుతుంది, కానీ అకాలంలో వర్షం పడుతుంది, మనకి సకాలంలో పడాలి. అకాలంలో పడితే ఉపయోగం లేదు. అందుకే నీ చెరువు ఉంటే మీకేమవుద్దంటే అకాలంలో పడినా సకాలంలో పడినా చెరువు నింపుకుంటారు. చెరువు నింపుకున్నాను అనుకోండి, ఇప్పుడు మళ్ళీ మీరు ఇంకోసారి నా దగ్గరికి రండి, మాస్టరు అవకాశం మీకు తీసుకొస్తే వేసవి కాలంలో నా పొలం మళ్ళీ చూపిస్తాను మీకు. ఇవన్నీ ఎడారి దెబ్బలైపోతాయి. కొత్త ఒక్క పంట, ఒక పురుగు, ఒక పక్షి, మనిషి ఎవరు కనపడరు 2-3 నెలల వరకు మినిమం అయిపోయిన తర్వాత. కానీ నా పొలంలో రకరకాల కూరగాయలని సేద్యం చేస్తా. ఆ చెరువు నాకు ఒక ప్రాజెక్ట్ లాంటిది. ఆ చెరువులో ఉన్న నీళ్లతో నేను చక్కగా ఆకుకూరలు కూరగాయలు పండించుకుంటున్నాను. ఇలా రైతు మనకి ఆ భూమిని ఏదో ఒక పంట గింజని పెట్టి ఒక ఆదాయం తీసుకోవాలి. ఆ భూమిని ఖాళీగా పెట్టకూడదు మనం. ఒక పంట పండించి అలా ఖాళీగా పెట్టకుండా అదే చెరువు తవ్వుకున్నారనుకోండి, ఆ నీళ్ళు ప్రాజెక్టులకు నీళ్ళు ఎక్కడ వస్తున్నాయి? పరివాహ ప్రాంతాల్లో పడ్డ వర్షం నీళ్ళు వచ్చి ప్రాజెక్టులో పెడుతున్నారు, ఆ నీళ్లు మనకి గ్రావిటీ మీద వస్తున్నారు, అంతే కదా. అదే పద్ధతి మన ఊరు, మన ఇల్లు, మన పొలం, మన పొలంలో కూడా అలా చెరువు తవ్వుకోవాలి. ఎంత? మనకున్న వ్యవసాయ భూమిలో 10% చెరువు తవ్వుకోవాలి. ఈ చెరువు వల్ల భూమి నష్టం అవుతుందని కలలో కూడా ఒక నిమిషం కూడా ఆలోచించకూడదు మనం. ఇది ఒక సంపద, మానవ మనుగడికి మూలం నీరు అనేది. ఒక మాటలో చెప్పాలంటే నీరు వాళ్ళు లేకపోతే రేపు మనం లేము. నా మిత్రుడు మహారాష్ట్రలో ఉంటాడు, సంజయ్ అని. ఆయన 12 సంవత్సరాల నుంచి భోజనం మానేశాడు. భోజనం మానేసి ఉండేవాడు ఎవరు ఉంటారా? మరి ఆయన మానేశాడు 12 ఏళ్ళు. ఉదయం సాయంత్రం ఒక గ్లాస్ పాలు తాగుతాడు, ఆవు పాలు. ఎవరైనా ప్రకృతి వ్యవసాయాలను పండించిన పండిస్తూ మధ్యాహ్నం తింటాడు, లేకపోతే దేశం మొత్తం తిరుగుతాడు. నేనైతే ఈ 2 రాష్ట్రాలు తిరుగుతున్నాను, ఆయన దేశం మొత్తం తిరుగుతాడు. కానీ నీళ్లు మానేశానని నేనైతే చూడలేదు. భోజనం మానేసినట్టు నేను చూశాను, నీళ్లు మానేశాను అనేవాళ్ళు ఎవరు ఉన్నారా? లేదు. అంటే నీరు అనేది అంత విలువైన వస్తువు కింద మనం ఈరోజు కూడా గుర్తించట్లేదు. అదే పశ్చిమ బెంగాల్లో అయితే ప్రతి ఇంట్లో ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు ఉన్నవాడికి పిల్లనిస్తారంట, లేకపోతే ఆడు బికారుడితో సమానం. బికారుడు అంటే అడుక్కునేవాడు. అంటే ఆడు ఎంత చండాలు అంటే ఏ పని చేతకానుడైనా వాడు ఒక చెరువు తవ్వుకున్నాడు అనుకోండి, అమ్మాయిని ఇస్తారంట. ఎందుకంటే చెరువు మీద బతికేయచ్చు ఆయన. చూసారంట, చెరువు ఉందా అంటారు. ఇక్కడ వెనకటికి మా చిన్నతనంలో వాడేం పని చేయట్లేదుగా ఆడికి సమాధానం ఇస్తారు, కనీసం పాడి ఉందా అని అడిగేవాళ్ళు. మీకు పెద్దవాళ్ళు తెలుసు ఆ మాట, పిల్లలు వాళ్ళంటే కనీసం పాడి ఉందా అని అడిగేవాళ్ళు. అంటే ఆ పాడితో వచ్చిన ఆదాయంతో ఇల్లు గడపాలి అని కానీ ఏ పని చేస్తాకపోతే ఆ మాట అనేవాళ్ళు. అలాగే బెంగాల్లో అయితే చెరువు ఉందా అని అడుగుతారు. చెరువు ఉంటే ఏంటంటే వాళ్ళ జీవన విధానం అనుకోండి, వాళ్ళ ఆహార అలవాట్లు అనుకోండి, అక్కడ అందరూ కూడా చేపలు తింటారు, ఆ గట్ల మీద కూరగాయలు వేసుకుంటారు. వాళ్ళకి గంగా నది ఉంది కాబట్టి పంటలు ఎప్పుడు పండుతాయి, వాటితో జీవనం సాగించేస్తారు. డబ్బు ఎక్కడ అవసరం అని చెప్పండి? ఆవు ఉంది, పాలుంది, చెరువు ఉంది, నీళ్ళుంది, గట్ల మీద కూరగాయలు వేసుకుంటారు, అయిపోయింది. ఇంత సులువైన జీవితం. మనం ఒక స్పష్టత లేకుండా ప్రయాణం చేస్తున్నాం. మనందరికీ భవిష్యత్తులో విపరీతమైన ఎక్కువ డబ్బులు కావాలా, ఎక్కువ ఆరోగ్యం కావాలి చెప్పండి, అంతే కదా. మరి నగరంలో జీవిస్తున్న వాళ్ళు ఇంకా చాలా చాలా మంది ఆ స్పష్టత లేకుండా ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఇంకా పెద్ద పెద్ద కోటీశ్వరులు, ఐశ్వర్యవంతులు, అలాగే ఆ రసాయనాల ఆహారం ఏ తింటున్నారు, ఆటో డ్రైవర్ కూడా అయ్యి తింటున్నారు.
ఎక్కడ ఉపయోగపడుతుంది డబ్బు మనకి? కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తాకు ఉపయోగపడుతుంది. అసలు వాటి దగ్గరికి వెళ్లకుండా మనం ఎలా బతకాలి? దీని గురించి ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి మీకు చెప్తాను. మనందరికైతే ఒక క్లారిటీ ఉంది, మనకు భవిష్యత్తులో మీరు మీ పిల్లలు ఎన్నడూ కూడా హాస్పిటల్ దగ్గర డాక్టర్ కోసం నిరీక్షించకూడదు, అసలు వాళ్ళ మొహమే చూడకూడదు. అలాంటి దేహం మీరు తీసుకోవాలి. కేవలం మీతోనే అవుద్దమ్మా, మీ వల్లే అవుద్ది. మీరు చెప్తే మీ భర్తలు వింటారు, మీ అత్తమామలు వింటారు, ఇల్లు చక్కదిద్దాకి మీ వల్ల అవుద్ది. ఇలా రాష్ట్రాలు భారతదేశంలో రెండే రెండు ఉన్నాయి, ఒకటి పంజాబ్, ఒకటి ఆంధ్రప్రదేశ్, పూర్వ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. మనకున్న హాస్పిటల్లు వేరే ఏ రాష్ట్రాల్లో లేవు. నిజంగా చెప్తున్నాను ఈ మాట. మీరు బయట రాష్ట్రాలు చూసారో లేదో కానీ చాలా హాస్పిటళ్ళు రోగులు మన రాష్ట్రంలోనే ఉన్నారు. కారణం ఏంటంటే మనం వాడే రసాయన ఎరువులు, అంటే మీ చిన్నతనంలో మీరు పుట్టడానికి 40 ఏళ్ళ క్రితమే మొదలైపోయింది, మీకు 18 ఏళ్ళు ఉంటాయేమో భవిష్యత్తు. 60 ఏళ్ళ క్రితం జరిగిన విధ్వంసం ఇది, మళ్ళీ ఇంకా వెంటాడుతూనే ఉంది, తప్పించుకునే దారి లేదు. ఇప్పుడు జాతీయ రహదారి నేషనల్ హైవే మీద ఒక లారీ వస్తుంది, అదుపు తప్పింది అనుకోండి, మనం పక్కకు జరుపుతాం, దాన్ని తప్పించుకుంటాం. ఇది ఇది పక్కకు జరుగుతాకే అవకాశం లేదు. దీంట్లో అందరూ అనుభవించాల్సిందే. దీన్ని అడ్డుకట్ట వేయాలి మనం అందరం కలిసి. ఈ రసాయన ఎరువులు మనకి ఎలా అలవాటు చేశారు? స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశానికి ఆహార భద్రత అనే ఒక భయాన్ని సృష్టించారు అప్పటి ప్రభుత్వాలని కొన్ని శక్తులు. అంటే మీకు దేశ జనాభా పెరుగుతున్నారు, స్వతంత్రం వచ్చేసింది, ఇక మీకు ఆహారం అనేది చాలా అవసరం, జనాభా పెరుగుతున్నారు కాబట్టి దాని తగ్గట్టు భోజనాలు లేకపోతే మీరు ఆకలి చావులు అని భయాన్ని నెలకొల్పారు. అప్పుడు ఏం చేయాలి అనే దాని మీద ఆలోచిస్తే రసాయన ఎరువులు వాడితే మీ పంటలు అధిక దిగుబడి వస్తాయి అని ఒక ప్రచారం చేశారు. ఈ రసాయన ఎరువులు మేము వాడాం, మాకు ఆవులున్నాయి, ఎద్దులున్నాయి, వీటితోనే మేము పెంటపోగు దెబ్బ ఎరువులు వేసుకుని మేము వ్యవసాయం చేస్తున్నాం, మా తాతల నుంచి అనాదిగా మేము వాడడం రసాయన ఎరువులు అంటే చాలామంది తిరస్కరించారు, ఎవరు వాళ్ళ. అప్పుడు రెండోసారి వాళ్ళు ఎలా వచ్చారంటే హైబ్రిడ్ విత్తనంతో మన దగ్గరికి వచ్చారు, హైబ్రిడ్ విత్తనంతో వచ్చారు మన దగ్గర. హైబ్రిడ్ విత్తనాలు ఏం చేశారు? ఈ హైబ్రిడ్ విత్తనం మీరు మీ పొలాల్లో పెడితే, హైబ్రిడ్ అంటే ఏంటి? అధిక దిగుబడి కదా, ఎక్కువ ఈల్డ్ అనేది ఒక మాయ మాటలు చెప్పారు మనకి. అప్పుడు రైతులందరూ అమాయకంగా ఉండేవాళ్ళు, ఈరోజు కూడా రైతులు అమాయకులే. ఇదేంటంటే ఆ అమాయకత్వాన్ని ఆసరిగా తీసుకుని ఆశ పెట్టారు, మీరు ఈ ఎరువు ఈ విత్తనం వాడితే దిగుబడి వస్తుంది. విత్తనాలు అందరూ కొనేశారు, కొన్నాక ఈ ఎరువులు వేస్తేనే ఆ దిగుబడి వస్తుందని ఒక అడ్డు పెట్టారు. ఎరువులు నేరుగా అమ్ముకోలేకుండా విత్తనం ద్వారా వచ్చారు. మీకు అర్థమవుతుందా? ఇలా మనం అలవాటు చేసేసి 60 ఏళ్ళు అయిపోయింది వాళ్ళకి. ఈ విధంగా 60 ఏళ్ళు అయ్యేసరికి మన భూమిని నిస్సారంగా తయారు చేశారు. ఇప్పుడు మనం తినే భోజనంలో ఎక్కడా కూడా జీవం లేదు, పోషక విలువలు లేవు, సూక్ష్మ పోషకాలన్నీ ఉంటాయి అస్సలు లేవు. ఒక్కొక్క విత్తనంలో ఒక్కొక్క విటమిన్స్ పెట్టారు దేవుడు. ఇప్పుడు మనం భోజనం చేసిన తర్వాత టాబ్లెట్స్ తింటారు కొంతమంది, విటమిన్స్ లోపం ఉందని కదా, అలాంటి లోపం లేకుండా భోజనంలోనే ఇలా పెట్టాడు దేవుడు. ఈ విధంగా మనం పంటని పాడు చేసుకున్నాం, భూమి పాడు చేసుకున్నాం, విత్తనాన్ని పాడు చేసుకున్నాం, ఆవును దూరం చేసుకున్నాం, యాంత్రికంగా ఉన్న వస్తువులతో కృత్రిమైన పంటలు పండిస్తున్నాం. అందుకనే మన ఆలోచనలు కూడా ఒక పని మీద ఏకాగ్రతగా కానీ, పట్టుదలతో కానీ, మనం ఏదైనా సాధిద్దామనే తపన కానీ లేకపోవటం కారణం మన భోజనమే. మళ్ళీ భోజనం మనం సరిదిద్దుకుంటే మనిషి మళ్ళీ మంచోడైపోతాడు. భోజనం నిజాయితీ తప్పింది, అందుకే మనిషి నిజాయితీగా ఉండట్ల. మళ్ళీ భోజనం మంచిదైతే మనిషి మంచోడే, 100% మనిషి మంచోడు.
అందరికి సేవ చేసేవాడు మనిషి అనేవాడు. కానీ భోజనం తప్పుదారి వెళ్ళింది కాబట్టి మనిషి ఇలా తప్పుదారికి వచ్చాడు. నేను 100% దాన్ని నమ్ముతున్నాను, నేను ఆచరిస్తున్నాను. ప్రతిరోజు నేను ఒక కొత్త అనుభవాన్ని ఆ ప్రకృతికి ఇంకా దగ్గరికి ఎలా ఉండాలని నేర్చుకుంటున్నాను నేను తిన్న భోజనం వల్లే. కృష్ణుడు ఏం చెప్పాడు, మీరు ఏదైతే తింటున్నారో దాన్ని బట్టి బుద్ధి మనసు ఆలోచన అన్నాడా లేదా గీతలో? అంతే, మనం తినేది విషయం కాబట్టి విషపు ఆలోచనలు, ఏ పని మీద ఏకాగ్రత లేకపోవటం అనేది. పూర్వం ఇలా ఉండేవాళ్ళు కాదు. మహాత్ముడు స్వతంత్ర ఉద్యమంలో మన రాష్ట్రం కూడా వచ్చినప్పుడు కాకినాడ ప్రాంతంలో జరిగిన సంఘటన మీకు చెప్తున్నాను. ఆయన వచ్చినప్పుడు మహిళలందరూ కూడా ఊరు వరకు, ఊరు దాటేంత వరకు ఆయనతో పాటు నడిచి వాళ్ళ బంగారు వస్తువులు భర్తల్ని తల్లిని తండ్రులని ఎవరిని సంప్రదించకుండానే తెంపి ఆయనకి ఇచ్చారంట మహాత్ముడికి. స్వతంత్ర ఉద్యమంలో ఏమైనా ఖర్చులు అయితే మీరు ఉపయోగించండి అని బంగారాన్ని. అంత తెగింపు చొరవ ఆ మహిళలు ఎందుకుందంటే వాళ్ళు తిన్న భోజనమే. అంటే నా దేశం కోసం నేను ఏదైనా చేయాలనే తపన వాళ్ళలో ఉంది. పరాయిల్ని తోలవాలి, మళ్ళీ మనం మన దేశంలో బతకాలి అనే దాని మీద వాళ్ళంత నిర్ణయాలు తీసుకున్నారు. మీరు అంత నిర్ణయాలు తీసుకోమని కాదు నేను చెప్పేది, కనీసం మీ కుటుంబం కోసం మీరు ఆలోచనలు గట్టిగా పునాదులు వేసుకోవాలి. ఎవరు చక్కదిద్దరు, ఎవరు రారు. మీరే ఒక పాలేకరు, మీరే ఒక రాజీవ్ దీక్షితు అన్వయించుకుని మీరు పనిచేయటం మొదలు పెట్టాలి. మీరు ఆచరించండి. తర్వాత యూట్యూబ్లో మీరు చూసేదంటే ఎన్నో విషయాలు పాలేకర్ గారు, రాజీవ్ దీక్షిత్ గారు ఉన్నాయి. అవి దీన్ని అర్థం చేసుకుని చదవండి. చదివి మీరు ముందు మీ వ్యక్తిగత విషయాల్లో మీరు ఆచరించండి ఆరోగ్యపరంగా. ఈ ప్రకృతి వ్యవసాయానికి వెళ్ళే ముందు అసలు ఎవరు ఈ ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి, పాలేకర్ ఎవరు, మన రాష్ట్రానికి వచ్చి ఎందుకు ఇది చేస్తాడనే దానికి ముందు మీకు కొన్ని ఆరోగ్య సమస్యల గురించి మీకు చెప్తా. ఎందుకంటే నేను 3 రోజుల క్రితం ఒక కాలేజీకి వెళ్ళాను. 1600 మంది మీలాంటి పిల్లలే, వాళ్ళందరూ టీచర్లంట. నాకేంటంటే ఈ టీచర్లందరూ వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లోకి ఉద్యోగాల్లోకి వెళ్ళిన తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయం గురించి ప్రతి క్లాస్లో 2 నిమిషాలు మాట్లాడితే బాగుండు అనేది నేను విన్నవించుకున్నానండి. అప్పుడు వాళ్ళందరికీ మాట్లాడిన తర్వాత మీకు కొన్ని విషయాలు, తల స్నానం చేస్తున్నప్పుడు, తల దూకుంటున్నప్పుడు జుట్టు రాలిపోతుందని అడిగాను. అక్కడ 1600 మంది చేతులెత్తారు. ముందుది మైగ్రేన్ అంట, చిన్నపిల్లలకి మైగ్రేన్, గురక ఇలాంటి సమస్యలు చాలా చెప్పారు వాళ్ళు. అందుకనే మీకులో అవి ఏమీ లేవని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ ఉంటే చుట్టూ రాలిపోయేది ఉందంటే నేను కొన్ని విషయాలు చెప్తాను. ఫస్ట్, కూల్ డ్రింకులు మానేయాలి. మరి ఎంతమంది తాగుతున్నారో నాకు తెలియదు, కూల్ డ్రింక్ తాగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవరు చేతులు కూల్ డ్రింక్ తాగుతున్నారా? మరి పూర్తిగా మానేయాలి. మానేస్తారా? మీకోసం, నా కోసం కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు మొహమాటం చేసినా సరే ఇంట్లో కూల్ డ్రింక్ తాగకూడదు, ఇంటికి తాగకూడదు. అది విషయంతో సమానం. కూల్ డ్రింక్ మానేయాలి. తర్వాత షాంపూలు వాడుతున్నారా? దానివల్ల కళ్ళజోళ్ళు, జుట్టు రాలిపోవటానికి ప్రధానమైన కారణం షాంపూలు. మరి ఏమి లేకుండా ఎలా? కుంకుడికాయలు. మీకు మీరు అందరు నన్ను గుర్తుపెట్టుకోవాలి, వెళ్ళేటప్పుడు మీ అందరికీ కుంకుడికాయ విత్తనాలు ఎన్ని కావాలంటే అందిస్తా. ఆ కుంకుడికాయలు మీరు చక్కగా ఇప్పుడు నాటుకుంటే 4-5 ఏళ్ళ కనీసం ఆ కాయలు కాస్తాయి. 100 రూపాయలు ఆ కాయలు కేజీ. మీరు ఇంట్లో వాడుకోగా 300 మందికి మీరు బజార్లో కూడా అమ్మచ్చు. కిరాణా షాపులోకి వెళ్తే కొంటారు, 60 రూపాయలు 50 రూపాయలు కూడా కొంటారు. దీనికి ఏమి ఖర్చు ఏం లేదు, అవి చక్కగా కాస్తూ ఉంటాయి. ఇలా ఒక ఆదాయం వనరు అవుద్ది. ఈ కుంకుడు చెట్టు గురించి నేను చెప్తా, చాలా పెద్ద విషయం ఉంది కుంకుడు చెట్టు గురించి. దీంతో మీరు తల స్నానం చేశారనుకోండి, కుదుళ్ళు గట్టిపడతాయి. ఏం చేయాలి? మందార ఆకులున్నాయి మీ దగ్గరలో, మందార మొక్కలు పెట్టుకోండి. మందార ఆకుల్ని కుంకుడికాయలో అవి మనం దంచి ఈ కొంచెం వేడి నీళ్ళు వేసి మందార ఆకులు 4-5 వేసుకోండి. వేసుకుని తల స్నానం చేయండి. దీనివల్ల కుదుళ్ళు గట్టిపడితే జుట్టు చాలా సాఫ్ట్గా ఉంటుంది, బ్లాక్ అవుతుంది.
మళ్ళీ మీ అలవాటు ప్రకారం చిన్నప్పటి నుంచి కెమికల్ షాంపూ వాడారు కదా, ఈ కుంకుడికే వాడినాక మళ్ళీ అది వాడదాం అనుకుంటారేమో, అలా వాడమాకండి. మీకు పోవాల్సింది చెప్పండి, జిడ్డు మురికేనా, నురుకు కావాలా? జిడ్డు మురికి పోవాలి. మరి ఇది నురుకు వస్తుంది అంతే. ఇది కెమికల్ షాంపూ ఏదైతే ఉందో దాంట్లో ఎస్ఎల్ఎస్ అని ఒక కెమికల్ నురుగు రావటం, మీరు నెత్తిపై పెట్టుకోగానే నురుగు వచ్చేస్తుంది కదా. ఆ అవశేషాలు కళ్ళల్లో పడటం వల్ల ఆ నర్వ్ సిస్టమ్ దెబ్బతిని కళ్ళజోడు రావటం కూడా ఒక కారణం. ఆ టీవీలో అడ్వర్టైజ్మెంట్లో చెప్తారు, మహేష్ బాబు లేకపోతే ఇంకొకరు అడ్వర్టైజ్మెంట్లో చెప్తారు, మేము ఆ షాంపూ వాడుతున్నాను. నిజమే విచిత్రమైన మాట ఏంటి తెలుసా, వాళ్ళు ఎవరు వాడరు. వాళ్ళు సున్ని పిండి కుంకుడికాయలే వాడతారు వాళ్ళు. వాళ్ళు కానీ ఇది చేస్తుంటే వాళ్ళు అన్ని బొడుగుండలు అయిపోయి పాటి ఎవరు వాడరు. వాళ్ళు కొన్ని డబ్బులకి అమ్ముడుపోయి మనకి అబద్ధం చెప్తున్నారు. మనం వాళ్ళ సినిమాలు చూసి వాళ్ళ సంపాదనలు చేసాం. మనం చూడకపోతే వాళ్ళు గొప్ప వాళ్ళు ఎలా అవుతారు? తీరా మనకు నష్టం చేస్తున్నారు వాళ్ళు అబద్ధం చెప్పి. చూడండి ఎంత విచిత్రంలో పడి మీరు నష్టపోయేది, వాళ్ళు ఎవరు కాదు. అటు కంపెనీ వాడు లాభపడుతున్నాడు, ఆ హీరో లాభపడుతున్నాడు, నష్టపోయేది మీరే. ఇకని విదేశీ వస్తువు ఏది వాడకూడదు. టీవీలో చెప్పేవన్నీ కూడా దొంగ మాటలు, అబద్ధాలు. ఆ టీవీ పెట్టుకుని మనం చూస్తున్నాం, అది ఏది ప్రామాణికంగా తీసుకుంటున్నారు మీరు చెప్పండి? ఒక ఆవు ఉంది, ఖుషీ దగ్గర ఆవులు ఉన్నాయి, నా దగ్గర ఆవులు ఉన్నాయి, మాది ఆవు పాలు మంచిదని ఏ టీవీ వాడైనా వచ్చి చెప్తాడా, అడ్వర్టైజ్మెంట్ చేస్తాడా? కంపెనీ వాడు చేయడు. చిన్న రైతులు చేసుకోలేరు. ఆవు గురించి ఎవరు చెప్తారు? ఎందుకంటే మన మీద ఆధారపడి వాళ్ళు తీసుకుంటారు. భారతదేశంలో జనాభా ఎక్కువ, ఇక్కడ ఏ ఉత్పత్తి తయారు చేసినా కోట్ల కోట్లు రావాలి వచ్చేస్తాయి అని వాళ్ళు మన దేశానికి వచ్చి మన మీద ఈ చండాలైన వస్తువులు అమ్ముతారు. మంచి వస్తువు ఎవరు కూడా వేరే వాళ్ళకి ఇవ్వరు. మంచి వస్తువు ఎవరు వాడతారు? మనమే వాడుకుంటాం కదా కదా. ఇవన్నీ కూడా దేనికి పనికిరాని వస్తువులతో మన ఆదాయపు వనరుని, మన ఆర్థిక స్థితిని, తర్వాత మన ఆరోగ్యాల్ని పాడు చేస్తున్నారు వీళ్ళు. అందుకనే అన్ని స్వదేశీ వస్తువులే వాడాలి. భారతదేశంలో దొరకందంటూ ఏది లేదు. మనం బతకటానికి కావాల్సిన బట్టలు, స్నానం చేయటానికి ఇతర వస్తువులు, పండించుకోవటానికి సంబంధించిన విత్తనాలు, పండించుకోవటానికి కావాల్సిన గోవు, అన్నీ మన భారతదేశంలో ఉన్నాయి. ఎవరి వైపు కూడా మనం కన్నెత్తి చూసి ఏ అవసరం కూడా కోసం కూడా కనీసం పక్క గ్రామానికి కూడా వెళ్ళాల్సిన అవసరం భారతదేశానికి లేదు. ప్రతి భారతదేశంలో ప్రతి గ్రామంలో కూడా ఉపాధి కోసం స్వతంత్రం రాకముందు వేరే గ్రామం మీద ఆధారపడలేదు ఈ భారతదేశం. ఇప్పుడు ఎంత దూరం వెళ్ళిపోయాడు ఇక్కడ మనిషి? స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రొఫెషనల్ కోర్సు, డాక్టరు, ఇంజనీరు, లాయరే. మా చిన్నతనంలో ప్రతి ఇంట్లోంచి ఒక డాక్టర్ లేకపోతే ఒక ఇంజనీరు. ఇక్కడ ఒక ఊరు ఉంది, ఇక్కడ గుడ్లవల్లేడు అని ఒక ఊరు. ఆ ఊర్లో ప్రతి ఇంట్లోంచి ఒక అమెరికాలో ఒక అతను ఉంటాడు, ప్రతి ఇంటి నుంచి. ఒకప్పుడు మన దగ్గర పాలేర్లు పనిచేసేవాళ్ళు, ఒక కుటుంబంలాగా ఉండేవాళ్ళు, అంతా అందరూ కలిసి ఉండేవాళ్ళు. ఒక రైతు ఉన్నాడంటే రైతు మీద సుమారుగా 300 రకాల కుల వృత్తులు, చేతి వృత్తులు ఆధారపడి ఉండేవి. రైతు బాగుంటే రైతు కోసం వీళ్ళందరూ పనిచేసేవాళ్ళు. రైతుకు కావాల్సిన పొలంలో వస్తువులు, కమ్మర పని, కొమ్మర పని, వడ్రింగ్ పని, ఇంకా నేత పని, కంసాల పని, ఏది ఉంటే అది. వీళ్ళందరికీ పంట పండించిన తర్వాత ధాన్యపు రాసులు రైతు పోసి వాళ్ళ కళ్ళాల్లోనే వాళ్ళ వాటాలు వాళ్ళకి ఇచ్చి తత్యమైన ధాన్యం రైతు తెచ్చుకునేవాడు. రైతు కోసం వీళ్ళందరూ పనిచేసేవాళ్ళు. వీళ్ళందరూ చేతి వృత్తులు, వీళ్ళకి వ్యవసాయం రాదు. ఈ రైతు వీళ్ళందరికీ అన్నం పెట్టేవాడు, రైతు కోసం వీళ్ళందరూ కలిసి పనిచేసేవాడు. ఇక్కడ డబ్బు ఎక్కడ ఉపయోగపడింది చెప్పండి? డబ్బు లేకుండా అన్ని పనులు అయిపోయినాయి. అష్టైశ్వర్యాల్లో డబ్బు లేదంట, తెలుసా మీకు విషయం? అష్టైశ్వర్యాలు అంటారు కదా, ఉప్పుకు ప్రాధాన్యత ఉంది కానీ డబ్బుకి లేదు. డబ్బు అనేది మన మధ్యలో సృష్టించాలి. మన వెలకి కట్టలేని భారతదేశం అంటారు. ఒకరు కూడా ఆశ్రయితగా ఉండేవాళ్ళు, ఊరికి ఏదైనా కష్టం వచ్చారు అందరూ కలిసి కట్టుకుండేవాళ్ళు. మరి ఈ రోజున ఈ విధంగా రావటానికి ఈ 60 క్రితం జరిగిన విధ్వంసం, హరిత విప్లవం, మీరు చిన్నప్పుడు చదువుకునే ఉంటారు గ్రీన్ రెవల్యూషన్ అంటే చాలా మంచిది, దేశానికి చాలా పెద్ద సేవ చేసింది అని ఎంఎస్ స్వామినాథ్ దీన్ని ఆవిష్కరించాడని చెప్పి. ఇదంతా మాయ, దొంగ, అంత మోసం.
ఒక గ్రామం నుంచి 6 లక్షల రూపాయలు 6 లక్షల గ్రామాలు 16 లక్షల రూపాయలు విదేశాలకు వెళ్తున్నాయి ఒక గ్రామం నుంచి. ఇలాంటి గ్రామాలు భారతదేశంలో 6 లక్షల గ్రామాలు. ఇప్పుడు ఇది ఒక గ్రామం, పినగోడూరు లంక అనేది ఒక గ్రామం. ఇలాంటి గ్రామాలు 6 లక్షలు ఉంటే ఒక భారతదేశం నిర్మాణం జరిగింది. ఇలా ఆ గ్రామం నుంచి ప్రతి సంవత్సరం 16 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు విదేశీ కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ తోలతాకి మనకి ఇంతమంది మహనీయులందరూ కలిసి పనిచేసి దాన్ని తరిమి కొట్టడానికి ఇంత సమయం పట్టింది. ఇన్ని కంపెనీలు మళ్ళీ మనం తెచ్చేసుకున్నాం, ఎన్ని కంపెనీలు తెచ్చుకున్నామో లెక్కే లేదు వాళ్ళ భారతదేశంలో. పెట్టుబడులు పెట్టండి అని విదేశీయుల దగ్గరికి వెళ్ళి మనం విదేశాలకు వెళ్ళి ఇక్కడ మీరు పెట్టుబడి పెట్టండి అని చెప్పి వాళ్ళని మనం ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ పర్యావరణాన్ని, ఇక్కడ వనరుల్ని విధ్వంసం చేస్తున్నారు. ఎంత అనాలోచితంగా ఉన్నారు పాలకులు. 350-400 ఉద్యోగాల కోసం ఒక కంపెనీ పెడితే వాళ్ళకి వచ్చేది ఏంటి? పన్నులు రాయితీలు అన్నీ మినహాయింపు అంటున్నారు. ఈ 300-400 ఉద్యోగాలు ఒక రైతు అవ్వలేడా? ఇలా అనాలోచితంగా మన భూమిని అంతా పాడు చేసుకుని విదేశీయులకు అప్పు చెప్పేశాం. సమశీతోష్ణ స్థితి గల దేశం భారతదేశం. 3 కాలాలు సమానంగా గీతి గీసించడం భారతదేశం. ఇక్కడ పంటలు పంటలు ప్రపంచ దేశాల్లో 70% విత్తనం సంపద ఉంటే 25% భారతదేశంలోనే ఉంది. అన్ని దేశాలు కలిపి 75% పంచుకుంటే 25% భారతదేశంలో. ఎంతకన్నా ఏం కావాలి? ఇక్కడ కొట్టడం మన అదృష్టం కాదా? కానీ మనం ఈ దిశ వైపు ఏమి ఆలోచించకుండా ఏదో చదివేసి మంచి ఉద్యోగం చేసి ఇది నాకు కాదు, సూపర్ మార్కెట్కి వెళ్ళి జీతం రాగానే ఫైన్ క్వాలిటీ బియ్యం పప్పులు నూనెలు తెచ్చుకుంటే జీవితం అయిపోయింది అనుకుంటున్నాం, చూసారా? ఇది జీవితమే కాదు. మనం పండించుకోవాలి. మీ భూముల్లోంచి బంగారం తీయాలి. ఈ దేశీయ విత్తనంతో ఈరోజు జరిగే భోజనం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా 200 సంవత్సరాల క్రితం మీ పూర్వీకులు మా పూర్వీకులు తిన్న ఆ భోజనాన్ని మీకు పెడుతున్నాను ఇక్కడ. ఆ భోజనం తింటే వల్ల మానసికంగా శారీరకంగా మీలో చాలా పరివర్తన వస్తుంది. అసలు ఏ డాక్టర్ అక్కర్లేదు మనకి. మీరే చాలామందిని మోటివేట్ చేస్తారు. ఈ భోజనంలోనే అంత గొప్పతనం ఉంది. అంటే ఇది బ్రహ్మ సృష్టి, నా సృష్టి కాదు, పాలకుల సృష్టి కాదు, బ్రహ్మ సృష్టి. ఈ ప్రకృతి ఎప్పుడైతే ఈ భూమి ఆవిష్కరించబడిందో ఈ విశ్వంలో, అప్పుడే భగవంతుడు ప్రకృతి అన్ని రకాల విత్తనాలను ఇక్కడ సృష్టించాడు. మొట్టమొదటిసారిగా ఇక్కడ భూమి మీద పండింది గడ్డి. ఈ గడ్డి జాతుల్లోనే వరి. ఇవన్నీ సృష్టించినాక మనిషిని సృష్టించాడు భగవంతుడు. మనిషికి ఏమి ఆహారం కావాలి, వీడు ఎలా బతకాలి అనే దాని మీద అన్నీ సృష్టించినాక మనల్ని ఇక్కడికి రిలీజ్ చేశాడు. ఆయన పెద్ద సైంటిస్ట్. హైబ్రిడ్ విత్తనాలు తెచ్చుకున్నాం. ఇప్పుడు బీపీటీ అనే ఒక విత్తనం ఉంది. చాలామంది దాంతో ఫోన్ చేస్తారు, మీ తాత నాన్న చెప్పండి బీపీటీ పండించారంటే మీకు విషం పెడతారు తెలుసా? మీకు 35 ఏళ్ళు సరికి మోకాళ్ళు తర్వాత పిల్లడికి పాలు దొరకవు, షుగర్లు వస్తాయి, ఇక కళ్ళతో పనిచేయడం నేర్చుకుంటారంటే సోనామసూరి. కర్నూలు సోనామసూరి అని ఒకటి ఉంటుంది. ఈ రెండు కూడా సైంటిస్ట్ తయారు చేసినవి కానీ దేవుడు ఇచ్చినవి కాదు, ప్రకృతిలో ఉన్నవి కాదు. ఇలా జరిగిపోయి మన బతుకులండి ఒక ఉప్పైన ప్రవాహం లాగా లేచి వెళ్ళిపోయింది పైకి. ఎవరు చక్కదిద్దాలి ఇవన్నీ, ఎవరు సరిచేయాలి చెప్పండి? మీరంతా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చాను, చేతులు పైకెత్తారు. మీరు నెక్స్ట్ ఖరీఫ్కి ఒక మొండి పట్టుదలతో
ఆ పని చేయడానికి ఒక హాఫ్ ఎకర్, మేమేమి మాస్టర్మని చెప్పట్లేదు, మీకున్న 5-10 ఎకరాలు ఒక హాఫ్ ఎకర్లో మేము అలా చేస్తేనే ఇంట్లో భోజనం చేస్తాం, నువ్వు నిరాహార దీక్ష చేయండి, విత్తనాలు నేను ఇస్తా, ఎలా పండించాలో మేము నేర్పిస్తా, మళ్ళీ మీ నాన్నలు తీసుకుని రండి ఎప్పుడైనా సరే, అంత సామూహికంగా వచ్చినా పర్వాలేదు, విడివిడిగా వచ్చినా పర్వాలేదు, ఎవరు వచ్చినా సరే ఇక్కడ మీకు అన్ని వివరించడానికి ఇక్కడ వ్యవస్థ ఉంది. మీ కేవలం మీరు తింటాక మాత్రం వేసుకోండి, అమ్ముకోటానికి పక్కన పెట్టండి, ముందు మీరు నిలబడాలి ఈ భూమి మీద, మీరు తినాలి, ఆ విత్తనాలు నేను ఇస్తాను. ఇలాంటి ప్రకృతి వ్యవసాయం మనం పూర్తి చేయాలి. ఎందుకంటే భారతదేశంలో రోజుకి 2 రాష్ట్రాల్లో 375 మంది చనిపోతున్నారు. ఒక రాష్ట్రంలో పంజాబ్ హర్యానాలో 375 మంది. ఒక ప్రధాన దినపత్రిక సర్వే ప్రకారం చెప్తున్న మాటలు ఇదేంటంటే, అనధికారికంగా క్యాన్సరు హార్ట్ అటాక్ చనిపోతున్నారు వీళ్ళు. మన 2 రాష్ట్రాలు ఎంతమంది ఉన్నారంటే 320, అంటే దగ్గర దగ్గరగా ఉన్నారు. ఇక్కడ కూడా రోజుకు చచ్చిపోయేవాళ్ళు, సహజ మరణాలు కాదు ఇవన్నీ, వయసు ఉండగా చనిపోతున్నారు క్యాన్సర్తో. కేవలం మనం తినే ఆహారం వల్లే జరుగుతుంది. మీరు ఇంకా తినకూడని కూరగాయలు లిస్టు, పళ్ళు లిస్టు చెప్తాను మీకు. మీకు జీవితంలో ఎప్పుడు కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకూడదని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. తినకూడని కూరగాయలు, పళ్ళు, అది మీరు గుర్తుపెట్టుకోండి లేదా రాసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో తినకూడనివి ద్రాక్ష పళ్ళు, రేపటి నుంచి వస్తాయి, మార్చి నుంచి స్టార్ట్ అవుతాయి, పచ్చ గ్రీన్ ద్రాక్ష ఉంది కదా అది, దాన్ని ఆ గుత్తిని ఇలా ముంచి లేపుతారు రెండో సెల్ ఫోన్లో కెమికల్స్లో, అస్సలు తినకూడదు. అది క్యాన్సర్ రావటానికి ప్రధానమైన కారణం. ద్రాక్ష పళ్ళు, కమలాలు, పుచ్చకాయలు, వాటర్ మిలాన్, ఈ 3 మీరు పండించుకుంటేనే తినాలి, లేకపోతే మానేయాలి. అలాగే కూరగాయల్లో క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బెండకాయ, పీరకాయ, ఈ 4 పూర్తిగా మానేయాలి. క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బెండకాయ, బీరకాయ, ఇక ఆకుకూరలు మొత్తం మానేయాలి. మీరు పండించుకుంటేనే తినాలి ఆకుకూరలు. దానికి కావాలంటే ఇంటి పంటకి ఇంట్లో ఎలా పండించుకోవాలో కూడా నేను ట్రైనింగ్ ఇస్తాను, విత్తనాలు నేను ఇస్తాను, మీరు ఇంట్లో పండించుకోండి. ఏది బయట తినడానికి వీల్లేదు, మరి ఇంకేం తినాలి మేము అనుకోవచ్చు. మీరు ఇక మీరు సరి చేసుకోవాలి. ఇప్పుడు డాక్టర్లు అయితే చెప్పడు ఇది తినాలి తినకూడదు, ఎందుకంటే మళ్ళీ ఆయన దగ్గరికి ఎవరు రారు కదా, అందుకని ఆయన చెప్పడు. మా దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళ సమస్యలన్నీ మేము ఏంటంటే ఎక్కువ ఈ ఆకుకూరలు ఈ పళ్ళు తిన్నాక వచ్చిన సమస్యలు ఎక్కువ. అలాగే ప్యాకెట్ పాలు, ప్యాకెట్ నూనె మానేయాలి. మిమ్మల్ని భయపెట్టట్లేదు, ఆలోచన పెంచడానికి అవగాహన కల్పించడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. ఈ రిఫైండ్ ఆయిల్ ఏదైతే ఉందో అది పూర్తిగా మానేయాలి. మీ పెడల్లో గానగ ఉంది, నేను చూశాను, ఆ గానగలో పట్టుకున్న నూనె మీరు తినాలి. పల్లీలు పట్టుకెళ్ళి లేకపోతే నువ్వులు పట్టుకెళ్ళి ఆడించుకుని లెక్కలు కట్టమాకని చెప్పడం మీ నాన్నకి, ఇదేమో 60 రూపాయలకు వస్తుంది, అక్కడికి వెళ్తే 300-400 తీసుకుంటున్నాడు, ఇదేం లెక్కలరా అని అనుకోమాకండి. అక్కడ డాక్టర్ దగ్గర ఖర్చులు ఉండవు ఇది తింటే. ఇప్పుడు అపాయింట్మెంట్కి వెళ్తే ఎంత డాక్టర్ ఫీజు అవుతుంది, మందులు ఎంత రాస్తున్నారు, ఇవన్నీ లెక్కలు కట్టట్లేదు కదా, అట్లా అవసరం రాదు ఇది తింటే. 100 రూపాయలు వాళ్ళ పల్లే ఉంది. ఏదైనా సరే నూనె గింజలు దాంట్లో ఉండే ఆయిల్ కంటెంట్ ఎంత ఉంటుందంటే 28-33% ఉంటుంది, మధ్యలో యావరేజ్ 30% ఉంటుంది. అంటే 3 కేజీల గింజలు తీసుకుంటే పల్లీ గింజలు 1 కేజీ నూనె వస్తుంది, అంటే 300 రూపాయలు పల్లీలు కదా. మరి ఆడినందుకు 80 రూపాయలు, 380 రూపాయలు ఉన్నారు. దాన్ని మీకు పల్లీ రిఫైండ్ ఆయిల్ ఎంతలో ఉంది వాళ్ళ, 90 రూపాయలు. ఎందుకు ఇస్తున్నాడు పిల్లని ఇచ్చిన మామ కాదు కదా, మరి ఎందుకు ఇస్తున్నాడు, అది పల్లీ నూనె కాదు, ఊరికే బొమ్మ. అదేంటి తెలుసా, పెట్రోలియం, లిక్విడ్ పెట్రోలియం, పెట్రోలియం జెల్లీ అని మనం చలి ప్రాంతంలో రాసుకుంటాం చూసారా, లిప్స్కి రాస్తారు పెట్రోలియం జెల్లీ అని ఉంటుంది మార్కెట్లో, చిన్న చిన్న ప్యాకెట్లు వ్యాజిలిన్ చూసారా, అది మీరు తినేది, అది లిక్విడ్. అది దీనికి ఒక రూపం రంగు ఏమి ఉండదు,
ఇది పెట్రోలియం ప్రొడక్ట్లో అంతిమంగా వచ్చేది. ఇది మళ్ళీ తీసిన తర్వాత సముద్రంలో కానీ మట్టిలో కానీ నీళ్ళలో కానీ కరగదు. మనిషి కడుపులో కరిగేటట్టు కొన్ని కెమికల్స్తో తయారు చేశారు. ఇది 10 రూపాయలు పడుతుంది లీటర్. దీన్ని మనకి 90 రూపాయలకు అమ్ముతున్నారు. ఎన్ని టైంలో రేట్లు పెంచుకుని లాభాలు చేస్తున్నారు. హార్ట్ అటాక్ రావటానికి ఇదే స్నిగ్ధ పదార్థం. మన ఇంజిన్కి, కార్ ఇంజిన్కి ఇంజిన్ ఆయిల్ ఎలా కావాలో లూబ్రికేషన్కి, అలాగే ఈ రిఫైండ్ ఆయిల్, ఈ నువ్వుల నూనె ఏదైతుందో నువ్వుల నూనెకి ఆ స్నిగ్ధ పదార్థం ఉంటుంది. గుండె మన పుట్టిన దగ్గర నుంచి ఆగని పాత ఇది ఒకటే. ఇది అన్ని అవయవాలకి రక్తాన్ని ప్రసరణ చేయాలి. దానికి ఈ జిగట పదార్థం ఉన్నప్పుడే లూబ్రికేషన్ రక్త ప్రసరణ కరెక్ట్గా జరుగుద్ది. ఈ రిఫైండ్ ఆయిల్కి ఆ గుణం లేదు. దీనివల్ల క్లాట్స్ వచ్చేసి హార్ట్ అటాక్ రావడానికి గత 40 ఏళ్ళ నుంచి ఎప్పుడైతే గానగలు ఆగిపోయినాయి, ఇక్కడ గానగలు చూసారా మన మన దగ్గర, ఆ గానగలు మన గ్రామంలో ప్రతి గ్రామంలో 5-6 ఉండే గానగలు ఒకప్పుడు ప్రతి గ్రామంలో, అదొక కులవృత్తి. అది ఎప్పుడైతే ఈ కంపెనీలు వచ్చినాయో తక్కువ ధరకు వచ్చిందనగానే ఈ దీన్ని వదిలేశారు. వదిలేసి దాని దగ్గర నిలబడి తక్కువ ధరకు వచ్చిందనే దాన్ని చూసాం కానీ దీంట్లో విలువలు ఎంత అనేది ఎవరు ఆలోచించాల. ప్రతి విషయంలో మనం తక్కువతో డబ్బుతో కంపేర్ చేసాం కానీ ఆరోగ్యంతో కంపేర్ చేయాలి. ఈ క్రమంలో ఇంత నష్టం జరిగిపోయింది. ఈ చదువులు ఎక్కడ ఉపయోగపడుతున్నాయి? ఈ విజ్ఞానం ఎవరు చెప్తారు? అంతిమంగా ఈ భూమి మీద ఎలా నిలబడాలి? మనం ఆరోగ్యం ఉంటే నిలబడగలుగుతాం కదా. అందుకని ప్రతి అంశంలోనూ వాళ్ళ మనం ఎతుక్కుని పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్క పంటే కాదు, ప్రాసెస్ ఇండస్ట్రీస్ వల్ల, ప్యాకింగ్ ఫుడ్ వల్ల, ఈ కూల్ డ్రింక్స్ వల్ల, అన్నిటి వల్ల మన నష్టం జరిగింది. కానీ బయట కనిపించేవన్నీ కూడా మంచిది ఏదీ లేదు వాళ్ళ మార్కెట్లో. మీరు స్వయంగా చేసుకొని మీరు పండించుకోవాల్సింది. ఎందుకంటే ఎప్పటికీ నేను మనసులో కోరుకునేది అంటే మీరు ఎవరు హాస్పిటల్లో మొహం చూడకూడదు. ఎన్ని మీరు చక్కదిద్దుకోవాలి. ఇలా నేను మణిపూర్ వెళ్ళాను. మణిపూర్లో భారతదేశంలో ఒక అద్భుతమైన ప్రపంచం మణిపూర్ అనేది, ఈశాన్య రాష్ట్రాలు. అక్కడ హాస్పిటల్ లేవు. మనకి ఇక్కడ సోదా అపోలో అని ఉన్నాయి కదా పెద్ద పెద్ద హాస్పిటల్లు, అక్కడ లేవు. నిజంగా లేవు, హాస్పిటల్ లేవు. అక్కడ చిన్న చిన్న మెడికల్ షాపులు అక్కడక్కడ ఉన్నాయి. ఏదైనా దెబ్బ తగిలితే వాటికి కట్టు కట్టించుకోవటానికి తప్ప, ఇలా దీర్ఘకాల సమస్యలతో బాధపడే రోగులు కానీ హాస్పిటల్ కానీ అక్కడ లేవు. కారణం ఏంటంటే అక్కడ అన్ని స్వదేశీ విత్తనాలతోనే వ్యవసాయం జరుగుతుంది. ఇంకో విచిత్రం ఏంటి తెలుసా, మణిపూర్లో ఇంపాల్లో కానీ మణిపూర్లో గ్రామాల్లో కానీ టీవీలు లేవు. టీవీలు అసలు ఎవ్వరు చూడట్లేదు. వాళ్ళందరి ఇళ్ళల్లో పనిచేసుకుంటున్నారు చక్కగా. ఆడవాళ్ళందరూ పనిచేస్తున్నారు, ఇన్ని రకాల చేతి వృత్తులు చేస్తున్నారు, వాళ్ళకు ఒక ఆదాయం వనరు ఉంది. మణిపూర్లో నాకు ఎక్కడ అడుక్కునేవాడు కనపడలా. ఎందుకంటే ఇల్లాలు కరెక్ట్గా ఉందనుకోండి, ఒక ఆర్థిక వనరు ఇల్లాలు, ఆవిడే అన్ని సమకూరుస్తుంది. ఇంకా అడుక్కునేవాడు ఎక్కుంటాడు? ఇల్లంతా బాగుంది, అందరి ఇల్లు బాగున్నాయి అట్లా అనమాట. అందుకే మీరే గొప్పవాళ్ళు. 5 ఇంటికల్లా పడుకుంటారు, 5 ఇంటికల్లా చీకటి పడిపోద్ది. అక్కడ 5 ఇంటికే తెల్లారుద్ది, ఉదయాన్నే 5 ఇంటికి సూర్యుడు వచ్చేస్తాడు. చక్కని అద్భుతమైన జీవనం వాళ్ళది.